ఫిర్యాదు ఇచ్చింది వెంటనే మాకు ఈ అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. రిసీవ్డ్ కాపీ కలెక్టర్ కార్యాలయం నుంచి. ఒకటే అండి, ఫిర్యాదు అక్కడ తెరచిన పుస్తకంలాగా ఆయన గొడం నగేష్ గారు చేసినటువంటి మిస్టేక్స్, బ్లండర్ మిస్టేక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన స్థిర చరాస్తుల్ని, మూవబుల్ ఇమ్మూవబుల్ అసెట్స్ని, ఆయన భార్య ఆయన ఆయన అసెట్స్ దగ్గర బ్లాంక్ వదిలేయడం జరిగింది. ప్లస్ ఆవిడ భార్య పేరు మీదటువంటి అగ్రికల్చర్ అసెట్స్ని కూడా, అంటే వ్యవసాయ ఆధారిత ఆస్తుల్ని కూడా బ్లాంక్ వదిలేయడం జరిగింది. అక్కడ నిల్లనే రాయాలి లేదా ఆస్తుల విలువైన రాయాలి. నిజంగా చెప్పాలంటే గొడం నగేష్ గారు కాట్ దొరికిపోయింది ఆయన. కానీ అధికార యంత్రాంగం ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే ఆయన సంరక్షించబడుతున్నాడు, రక్షించబడుతున్నాడు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. ఎలక్షన్ కమిషన్ కూడా కబ్జాకు గురైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎలక్షన్ కమిషనే కబ్జాకు గురైతే ఇంకా మేము మా బాధ ఎవరికి చెప్పుకోమంటుంది. సో ఖచ్చితంగా జస్టిస్ షుడ్ ప్రివైల్. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నామినేషన్ తిరస్కరణ గురైనటువంటి విషయాన్ని కలెక్టర్ గారు అధికారికంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రకటించకపోతే కనుక ఖచ్చితంగా దీనిపైన మా హైకమాండ్ కార్యాచరణ నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రజాకోర్టులోనే దీన్ని తేల్చుకుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇది మాత్రం నిన్న ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటుంది అనేది మాత్రం తప్పని దీంతో ప్రూవ్ అవుతా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇస్ బయాస్డ్, ఒక సైడ్ తీసుకుంటుంది, ఒక పక్షం వహిస్తున్నది, ఒక పక్షానికి న్యాయం చెప్తున్నది. ఇది ఖచ్చితంగా కూడా మన ప్రాథమిక సూత్రాలకి, ఆదేశిక సూత్రాలకి మాత్రం ఇది ఖచ్చితంగా విరుద్ధమైనటువంటి భావన. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఎ డిస్ట్రక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ డినైల్ ఆఫ్ ద జస్టిస్. వీఆర్ ఆల్వేస్ requesting the returning officer, please, justice should prevail, justice should be given to all the candidates who are contesting. So it should immediately reject the nomination of Godam Nagesh, BJP candidate, immediately.